नमस्ते, वेलकम टू माइटी न्यूज़। मुदिगा हेडलाइंस। కొనసాగుతున్న బీఆర్ఎస్ నేతల ప్రచారం ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించిన నేతలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి, వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన డిఈఓ సుల్తానాబాద్ ఫ్యాక్స్ ను సందర్శించిన ఖమ్మం సొసైటీ డైరెక్టర్లు పలు వివరాలు ఆరా తీసిన ప్రతినిధులు విద్యా సంస్థల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు అలరించిన చిన్నారుల నృత్యాలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల ప్రచారం జోరుగా సాగుతోంది। వివిధ గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే అభ్యర్థులు స్థానికుల సమస్యలు ఆరా తీశారు। రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు। పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాసరి మనోహరడి ప్రచారం చేయగా వెమ్మలవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జల్మడ లక్ష్మీ నరసింహారావు ప్రచారం చేశారు। పెద్దపల్లి రూరల్ మండలం రాగినేడు గ్రామంలో ఎమ్మెల్యే దాసరి మనోహరడి పర్యటించారు। పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు। కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు। తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు। ఆరు గ్యారెంటీలు కాదు 60 గ్యారెంటీలు అని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు। ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచనతోనే జరుగుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతోంది। అట్లాగే ఇక్కడ ఈ గ్రామ రైతులకు ఒక 969 మందికి 969 మంది రైతులకు దాదాపు 7 కోట్ల 22 లక్షల రూపాయలు 7 కోట్ల 22 లక్షల రూపాయలు ప్రతి పంటకి ఇవ్వడం జరుగుతోంది। ఈ గ్రామానికి ప్రతి పంటకి గ్రామానికి 7 కోట్ల 22 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది। 7 కోట్ల 22 లక్షలు ప్రతి పంటకు అంటే దాదాపుగా సంవత్సరానికి 14.5 కోట్లు ఈ గ్రామ రైతులకు అందించడం జరుగుతోంది। ఇవే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పేదలకు ఇల్లు ఇవ్వాలన్న ఆలోచనతోనే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్మడ లక్ష్మీ నరసింహారావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు। బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కమలాకర్ ఆధ్వర్యంలో ఎంపీపీ స్వరూప మహేష్ జెడ్పీటీసీ గట్ల మీనయ్య ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు। ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంటే రెడ్డి, ఆలయ చైర్మన్ కొమిర శంకర్, కో ఆప్షన్ సభ్యురాలు జమీలా బేగం, ఎంపీటీసీ మంచి లావణ్య రాజేశం పాల్గొన్నారు। నిజంగా కూడా మనస్ఫూర్తిగా వచ్చేటువంటి స్పందన మాకు కనిపిస్తుంది। ఖచ్చితంగా ఇక్కడ రుద్రంగి గ్రామాన్ని వారి సహకారంతో మున్ముందు ఇంకా అభివృద్ధి జరుగుతుందని, ఇదివరకు ఏ విధంగానైతే చెన్నమనేని రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగిందో అంత అదే విధంగా ఇంకా మంచి అభివృద్ధి అనేది వారి ఆధ్వర్యంలో జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు। కాబట్టి వారి యొక్క మనసులోంచి గౌరవ కేసీఆర్ గారి యొక్క మాటని, వారి యొక్క పథకాలని మేము చెప్పక ముందే వారందరూ కూడా చెప్తున్నారు। రుద్రంగి గ్రామంలో ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఎలా ఉంటారు, ప్రతి ఒక్కరి గురించి వారు బాగా ఆలోచిస్తున్నారు। నిజంగా మేము సంతోషించదగ్గ విషయం। అందరం కూడా చాలా మొదటి రోజుగా ప్రచారం స్టార్ట్ చేశాము, కానీ మనస్ఫూర్తిగా వచ్చినటువంటి స్పందన మాకు మరింత బలాన్నిచ్చింది। మేము ఖచ్చితంగా ఇంకా మున్ముందు కూడా విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని పెద్దపల్లి డిఈఓ మాధవి సూచించారు। సుల్తానాబాద్లోని జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్న 67వ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను ఆమె ప్రారంభించారు। ఈ సందర్భంగా డిఈఓ క్రీడాకారులకు పలు సూచనలు చేశారు।
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని జూనియర్ కళాశాల మైదానంలో 67వ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఈఓ మాధవి హాజరై వ్యాయామ ఉపాధ్యాయులతో కలిసి పోటీలను ప్రారంభించారు। మొత్తం 16 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు। ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ గతంలో మండల డివిజన్ స్థాయి పోటీలు ముగిసిన నేపథ్యంలో జిల్లా స్థాయి పోటీలకు సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు। ఈ పోటీలలో ఎంపికైన క్రీడాకారులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగే పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు। వాలీబాల్ టోర్నమెంట్ ని మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది। ఇది 67వ వాలీబాల్ టోర్నమెంట్. ఇది ఏందంటే దాదాపు అన్ని మండలాల నుంచి మనకు జోనల్ అన్ని జోన్స్ వారీగా విభజించారు। అన్ని జోన్స్ నుంచి దాదాపు 16 జోన్స్ నుంచి కూడా ఇక్కడ ఈ మన సుల్తానాబాద్ పెద్దపల్లి మండలంలో గేమ్స్ అనే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది। వాలీబాల్ గేమ్ ఇందులో ఎంపికైనటువంటి వాళ్ళు మళ్ళీ మనకు ఫస్ట్ కరీంనగర్లో అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి నిర్వహించే దాంట్లో మళ్ళీ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది। అందులో నుంచి ఎంపికైన వాళ్ళను ఫైనల్గా స్టేట్ లెవెల్కి పంపడం జరుగుతుంది। కాబట్టి ఈరోజు మనకు ఈ 16 జట్ల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ వాలీబాల్ టోర్నమెంట్ 67వ వాలీబాల్ టోర్నమెంట్లో ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు। సో దాన్ని మేము ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసి రావడం జరిగింది। సో ఈరోజు ఈ మొత్తం గేమ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇందులో నుంచి ఎంపికైన వాళ్ళను స్టేట్కి పంపడం। పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఫ్యాక్స్ సొసైటీని ఖమ్మం జిల్లాకు చెందిన సొసైటీ డైరెక్టర్లు సందర్శించారు। రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచేందుకు గల కారణాలు ఆరా తీశారు। సుల్తానాబాద్ సొసైటీలో అమలు చేస్తున్న విధానాలను తమ సొసైటీలోనూ అమలు చేసేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు। పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సంఘాన్ని ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం జక్కయ్యపల్లి గ్రామానికి చెందిన సుమారు 40 మంది సహకార సంఘ సభ్యులు సందర్శించారు। సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్, సూపర్ మార్కెట్, డిజిటల్ సేవ, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్, వాటర్ బాటిల్ మేకింగ్ యూనిట్, గోదాంలను పరిశీలించారు। పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో 105 సొసైటీలు ఉన్నప్పటికీ ఈ తరహా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చూడలేదన్నారు। సుల్తానాబాద్ సొసైటీ స్ఫూర్తితో తమ జిల్లాలోనూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు। వారి వెంట కేడీసీసీబీ బ్యాంక్ అధికారులు, సీఈఓ సంతోష్, ఖమ్మం జిల్లా రైతులు, సొసైటీ సభ్యులున్నారు। మన సొసైటీ ద్వారా ఇట్లా కూడా చేసుకోవచ్చా, అసలు ఈ విధంగా ప్రయోజనం ఉంటుందా? మా ఖమ్మం జిల్లాలో ఇలాంటి సొసైటీ ఇంత పరంగా ఉంటాయో ఎక్స్పెక్ట్ చేయలేదు। నిన్న అనుకూలం చూద్దామని ఈరోజు వచ్చాము, చూసేందుకు చాలా సంతృప్తంగా ఉంది। ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది, మా రైతులకు అంత సర్వీస్ చేయొచ్చు అన్న ఫీలింగ్తో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ యొక్క సొసైటీ చూద్దామని వచ్చాము। చూసినాక మాకు చాలా బాగా అనిపించింది। ఇక్కడ తర్వాత ఇది బిజినెస్ పరంగా సూపర్ మార్కెట్, మీ సేవ కేంద్రాలు, వాటర్ ప్లాంట్ ఇవన్నీ చాలా ఈ చైర్మన్ గారు మాకు ఇవన్నీ చూపించి మాకు బీఆర్ఎస్ పార్టీ తోటి అభివృద్ధి సంక్షేమం సాధ్యమని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు। వేములవాడలోని ఆయన నివాసంలో కోనరావుపేట మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాల సభ్యులతో మండల అధ్యక్షుడు మలియాల దేవయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామానికి గ్రామానికి మధ్య, బూత్కి బూత్కి మధ్య పోటీ ఉంటుంది తప్ప బీఆర్ఎస్ పార్టీకి ఇతర ఏ పార్టీలతో ఎలాంటి పోటీ లేదన్నారు। సీఎం కేసీఆర్ సహకారంతో ఇప్పటికే కోనరావుపేట మండలంలో చాలా సమస్యలు పరిష్కారమైనట్టు తెలిపారు। ఇటువంటి సుద్దాల మంగళపల్లి రోడ్డు నిర్మాణానికి కోటి నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు। మాల్కపేట రిజర్వాయర్ తో 3 టీఎంసీల నీటితో కోనరావుపేట మండలాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గోపు పరశురాములు తదితరులు పాల్గొన్నారు। కోటి కోసం కోటి విద్యలు అన్నారు, అంతేనా కదా? ఈ ఎలక్షన్ల ఆకలి కోసం రకరకాల బహురూపాలు పాత్ర పోషిస్తారు, సరే అది అన్ని నడుస్తూ ఉంటాయి, వాళ్ళని తప్పని ఏదన్నా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తారు, కానీ ఇవాళ నియోజకవర్గంలో ఏ గ్రామం 128 గ్రామాలు ఉన్న ఏ గ్రామంలో ఎవరున్నా కూడా ఈ అసెంబ్లీలో లోకలే, వెంబలవాడ నుండి లోకల్ అంటే మున్సిపల్ కౌన్సిలరే చైర్మన్ అయ్యే ప్రయత్నం చేయాలి, తప్పితే ఎమ్మెల్యే స్థాయి కాదు అని సభకు ఎందుకు తెలియజేస్తాను. వచ్చిండు, నేను 4 సార్లు గెలిచిన సింపతి ఒకటి మాట్లాడతా ఉన్నాను, సంతోషం 4 సార్లు ఓడిపోయాడు, 5 సార్లు ఓడిపోయేదానికి తయారు ఉండాలి ఆయన కూడా, ఎందుకంటే ఆయన పిలిచినంత అదేం కనిపిస్తలేదు. మీ అందరి చూసి, మీ అందరి ఉత్సాహం, మీ అందరి శక్తి చూస్తే తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది అని ఒక సంపూర్ణమైన నమ్మకం ఉంది.
సరే ఏదేమైనా ఇవాళ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది వచ్చినప్పుడు మన శాసన సభ్యుడు ఇక్కడ ఉంటే ఇన్న 15న సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే మేనిఫెస్టో ప్రకటిస్తున్నారని విప్పు కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా ఏలంతకుంట మండలంలో శ్రీరాములపల్లి, కనగర్తి, లక్ష్మాజీపల్లి, వాగొండు, రామనపల్లి గ్రామాల్లో ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఎన్నికల కోసం అందరూ కష్టపడి పనిచేయాలని ఈ కార్యక్రమంలో సర్పంచులు మొగిలి, మట్ట రజిత, వాసుదేవరెడ్డి, పుట్ట రాజు, నాయకులు వెంకటేష్, రాకేష్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఆ బ్రహ్మరథాన్ని ఊహించుకుంటా ఉంటే అసలు ఊహించుకొని మెజారిటీ సార్ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు వేయబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ 15 తారీఖున మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, తాతలకి, అవ్వలకి అద్భుతమైన మేనిఫెస్టో కూడా మళ్ళా మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతిపక్షాలకి దిమ్మ తిరిగిపోయే మేనిఫెస్టో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరియు నేను కూడా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. నిత్యం ప్రజల్లో ఎవరుంటారు, నిత్యం సేవ మీతో ఎవరు అందుబాటులో మీకు ఉంటున్నది, దయచేసి నా కష్టాన్ని మీ అందరు గుర్తించాలని హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న అక్క చెల్లెలకి, అన్నా తమ్ముళ్ళకి, తాతలకి, అవ్వలకి, యువకులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే మన ఓటు. విద్యా సంస్థల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తీరొక్క పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను ఒక్కచోట చేర్చి మహిళా అధ్యాపకులు, విద్యార్థులు ఆడిపాడారు. పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలో మాత్రమే కనిపిస్తుందని, దీన్ని భవిష్యత్తు తరాలకు అందించాలని పలువురు ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలోని ఆనంద్ విద్యానికేతన్ హైస్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు బిళ్ళ ఆనందంతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బతుకమ్మ ఫెస్టివల్ ఇన్ అవర్ స్టేట్ వీఆర్ సెలబ్రేట్ 9 డేస్. ఫస్ట్ డే వీఆర్ స్టార్ట్ విత్ మహాలయ అమావాస్య అండ్ ఎండింగ్ విత్ సద్దుల బతుకమ్మ. మరి ఇట్టి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది అన్నటువంటి విషయం మనకు తెలుసు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ అంటే మన సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ పండుగ ప్రాచీనమైనటువంటి పండుగ. ఈ పండుగ చెప్పుకోవాలంటే చాలా గొప్పతనంగా ఉంది. అన్నీ మన సంవత్సరంలో ఎన్నో పండుగలు జరుపుకుంటూ ఉంటాం, కానీ ఒక విలేజ్లో ఈ పండుగ జరుపుకున్నాడు, విలేజ్లో అందరినీ కలిపేటువంటి పండుగ ఇది. ఏ పండుగ కూడా, ఏ పండుగలు జరుపుకున్నప్పటికీ మన ఇంటి వారము మరియు సంబంధించినటువంటి బంధువులే ఉంటారు. కానీ ఈ పండుగకి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని శ్రీవాణి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి పువ్వులతో అందంగా బతుకమ్మను పేర్చారు. ఆడపడుచులందరూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గనగోని శ్రీకాంత్ గౌడ్, నల్ల కమలాకర్ రెడ్డి, పున్నం సురేష్, నవీన్ గౌడ్, ప్రధాన ఉపాధ్యాయులు సురేష్ గౌడ్ పాల్గొన్నారు. Thank you.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని సెయింట్ మేరీస్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. తీరొక్క పువ్వులతో తీర్చిదిద్దిన బతుకమ్మను ఒకచోట చేర్చి విద్యార్థులంతా కలిసి ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఫాదర్ అశోక్, అసిస్టెంట్ ఫాదర్ వినయ్, అధ్యాపక బృందంతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సుమిత్ర శ్రీ వొకేషనల్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. రకరకాల పువ్వులతో బతుకమ్మలను పేర్చి వాటిని కళాశాల ఆవరణలో పెట్టి అధ్యాపకులు విద్యార్థులతో బతుకమ్మ ఆడారు. సాంప్రదాయ దుస్తుల్లో దాండియా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ స్వప్న, చంద్రశేఖర్, స్టాఫ్ లత, మమత, జ్యోతి, మల్లీశ్వరి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు సుమిత్రశ్రీ కాలేజీలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న విద్యార్థినులకు, విద్యార్థులకు మరియు నా తోటి ఉపాధ్యాయులకు ముందుగా బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు. ఈరోజు సుమిత్రశ్రీ కాలేజీలో ప్రిన్సిపల్ మేడం అండ్ సార్, మిగతా మేడమ్స్ వాళ్ళందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇది నార్మల్గా అన్ని రాష్ట్రాల్లో కాకుండా స్పెషల్గా మన రాష్ట్రంలో భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అని చాటి చెప్పడానికి వివిధ రకాల పూలన్నింటినీ ఒకే దగ్గర పేర్చి పూలను కూడా పూజించే గొప్ప కల్చర్ మనది. దీంట్లో పాల్గొన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ దసరా వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో విచ్చేసి సంబరాల్లో పాల్గొన్నారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వేషధారణలో చిన్నారులు అలరించారు. ఈ వేడుకల్లో కరస్పాండెంట్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియతో పాటు అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ యాకయ్య లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ అనిల్ ఆర్ఐ రాజేందర్, జూనియర్ అసిస్టెంట్ అనిల్ లబ్ధిదారులు పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యేకు వ్యాపార అభివృద్ధిపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేకుండా పోయిందని బీఎస్పీ ఎమ్మెల్యే దాసరి ఉషా విమర్శించారు. జూలపల్లి మండల కేంద్రంలో పర్యటించిన ఆమె ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న కార్యక్రమాన్ని ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై పలు విమర్శలు చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో మన ఊరు మన ఉషా కార్యక్రమంలో భాగంగా బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ఏనుగు గుర్తును పరిచయం చేశారు. అనంతరం దాసరి ఉష మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేవలం పీడిత పార్టీలేనన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జూలపల్లి నుంచి పెద్దపల్లి వరకు రోడ్లు కూడా వేయలేని స్థితిలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏ ఇంటిని తట్టినా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయబోమని నిక్కచ్చిగా చెప్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏనాడో ప్రజల కష్టాలు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా బీఎస్పీ పార్టీ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు ఉండే ఇల్లు కూడా మొత్తం కూడా గుడిసె ఇంట్లో ఉంటారు. ఇట్లా ఒక్క ఇల్లుని కాదు, ఎన్నో ఇళ్ళని చూసిన మరి వాళ్ళ జీవితాలు మారాలా మారద్దా? మరి పోయినసారి దాసరి మనోహర్ రెడ్డికి ఓట్లు వేసే, దానికంటే ముందు విజయ రమణారావు గారికి ఓట్లు వేసిండు. వాళ్ళు ఎమ్మెల్యే లైన్లు కదా, వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే మన జీవితాలు ఇట్లనే ఉన్నాయి. మరి వాళ్ళకు మళ్ళా ఓట్లు వేస్తే మన జీవితాలు మారుతాయా? మరి నేటికైనా మార్పు కోసం, మార్పు అంటే మన పిల్లలని కూడా కూలీలుగా చూసుకోవద్దు, మన చదువుకున్న బిడ్డలు ఉద్యోగాలు రావాలని అంటే ఏనుగు గుర్తుకు ఓటేయాలి. మహిళలందరికీ పని దొరకక, మహిళలకి పని దొరకక ఈ ఎండల్లో పోయి కూలబడతారు.
రకాలు. అట్లా కాకుండా మన గ్రామంలోనే పని చేసుకునే విధంగా చిన్న కుటీర పరిశ్రమలు, అంటే సబ్బులు, షాంపూలు, అగర్బత్తీలు ఇట్లాంటి పరిశ్రమలు మన గ్రామంలోనే ఏర్పాటు చేస్తే మనకి పని దొరుకుతుందా దొరకదా? పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఎస్పీలో చేరికలు జరిగాయి. బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష సమక్షంలో ఓదెల మండలం పొత్కపల్లి, పెద్దపల్లి రూరల్ మండలం గౌరెడ్డిపేట గ్రామాల కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ కోశాధికారి ఎండి రియాజ్, నాయకులు తుడి సంపత్, దాసరి సతీష్, రాజేష్, రజనీకాంత్ పాల్గొన్నారు. మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చే విధంగా, అదే విధంగా మా మహిళా సోదరి మండలకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, అదే విధంగా ప్రతి బహుజన వర్గాలకి మనం ఎంతో మనకంత వాటా అంటూ ప్రతి గవర్నమెంట్ కాంట్రాక్ట్లలో కూడా మన చేయి ఉండే విధంగా చేస్తాం బహుజన్ సమాజ్ పార్టీ నుండి. మరి నేడు ఆ భరోసాని కల్పిస్తున్నట్టు, మా అందరికీ కూడా ఆ భరోసాని కల్పిస్తున్నటువంటి మా అధిష్టానం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గారు, ముఖ్యమంత్రి అభ్యర్థి. మరి ఆయన ఉద్యోగానికే రాజీనామా చేసుకొని మన కోసం వచ్చారు. కనీసం ఇప్పటికీ ఆయన పేరు మీద సొంత ఇల్లు కూడా లేదు. మరి అలాంటి నాయకత్వం మా పార్టీలో ఎంతో గర్వంగా ఉంది. నేడు బీఎస్పీలో ఉండడం అనేటిది, మరి వేరే పార్టీలలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మన ముఖ్యమంత్రి, ఆయన 300 ఎకరాల ఫార్మ్ హౌసులలో ఉంటున్నారు. 6 గ్యారంటీ పథకాలను తప్పక అమలు చేస్తామన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దుల్ల శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్యారంటీ కార్డులో ప్రకటించిన 6 హామీలతో పాటు డిక్లరేషన్ను అమలు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ అవినీతి పాలన పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. హామీల అమలులో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అధికారంలోకి రాగానే సోనియాగాంధీ ప్రకటించిన పథకాలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాకు సంబంధించి దానికి కంప్యూటరైజ్ చేసి రేపు ప్రభుత్వంలోకి రాగానే ఆ జిల్లాకి ఆ మండలాలకు పంపించి ఎవరైతే దీంట్లో పెట్టిన వారు ఉన్నారో వారికి ప్రయోజనం పొందే విధంగా రేపటి నుంచి మండల స్థాయికి సంబంధించిన మా మిత్రులు పెద్దలందరూ కూడా వస్తారు. ప్రతి ఇంటికి వెళ్ళి మీ నమోదు చేసుకోవటం జరుగుతుంది. మీరందరూ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. నే కర్ణాటక పోయినమ్మా, ఇట్లాంటి గ్యారంటీ కార్డు ఇచ్చినాం, అక్కడ 5 ఇచ్చినాం. 5 ఇస్తే కొద్దిగా అతి తెలివి వాళ్ళు ఉంటారు, అక్కడ వేరే పార్టీ వాళ్ళు. ఈ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందా ఇక చూద్దాంలే అని చాలా మంది, అదే 100కి 10% మంది నమోదు చేసుకోలే. నమోదు చేసుకున్న వాళ్ళందరినీ కంప్యూటరైజ్ చేసినాం. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇక ఇంటి పక్కన ఉన్న ఆయన ఒకళ్ళకు రాలే, అటు పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికైనా నమోదు చేసుకున్న వాళ్ళకి రాలే. రాకుంటే మాకెందుకు వస్తలేదు, మాకెందుకు వస్తుందంటే వారికి కూడా ఇస్తారు. కానీ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని మడక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్లో చేరగా విజయ రమణారావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్కరికి కూడా ఇల్లు రాలేదన్నారు. కరెంటు బిల్లు మోత మోగుతోందని, సిలిండర్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని వాపోయారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మూల ప్రేమసాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆవుల ముత్తయ్య, ఉప సర్పంచ్ నిరంజన్ రెడ్డి, నోముల సాగర్ రెడ్డితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఓరం
పెద్దపల్లి రూరల్ మండలం పెద్దకల్వల గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యాలయాన్ని సర్పంచ్ కారంగుల రమేష్, సీనియర్ నేత నల్ల రామచంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోష్, సీనియర్ నాయకులు రమేష్ కుమ్రయ్య, కోట నారాయణగౌడ్, మాజీ ఎంపీటీసీ కుమ్రయ్య, మాజీ సర్పంచ్ అంజయ్య పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ఆఫీసు ఇనాగ్రేషన్ చేసినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఈ కార్యకర్తలు కాకుండా మళ్ళీ ఇంకా వేరే మన తోచినంత వరకు వాళ్ళు ఈ కార్యకర్త సహాయం చేసి ఇదే విధంగా ఎలక్షన్ నవంబరు 30 వరకు కూడా మన వీళ్ళందరూ ఏకదాటిగా పనిచేసి ఆయన రమణారావు యొక్క గెలుపు కృషి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి రేపు రాబోయే ఎన్నికల్లో చింతగుంట విజయరామ గెలుపు కోసం ఈరోజు పెద్దకల్వల గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఈ నియోజకవర్గంలోని ప్రజలందరూ చింతగుంట విజయరామ గారిని అధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటూ మా గ్రామం తరపున కూడా అంతకుముందు ఇచ్చిన మెజార్టీగానే ఈసారి ఎక్కువ ఇస్తామని మా కార్యకర్తలు మేము పెద్ద మనుషులందరూ అనుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ ఆర్యవేశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆర్యవేశ్య అభ్యుదయ అనుబంధ సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బాసటి రవీందర్, సంఘ నాయకులు నాగరాజు, దైత కుమార్, రవీందర్ ఎర్ర శ్రీనివాస్, కటకం కిషన్, కటకం జనార్దన్, సిద్ధం శెట్టి వేణు పాల్గొన్నారు. 9 అభ్యుదయ సంఘాలుగా ప్రతి వార్డు కట్టగా వివిధ పేర్లతో అభ్యుదయ భావాలు కలిగినటువంటి పేర్లతో సంఘాలుగా ఏర్పడినటువంటి పట్టణ ఆర్యవేశ్య సంఘ సోదరులు ఆయా 9 సంఘాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈనాడు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా పేరు మీ అందరూ కూడా కలవరించి నమస్కారం తెలియజేసుకోవడం పెద్దలతో పాటు ముందు కూర్చున్నటువంటి ఆర్య వైశ్య సోదర సోదరి మనకు యువకులకు అందరూ కూడా సభా అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి మిత్రుడు బాషెట్టి రవీందర్ గారు, అదేవిధంగా వేదిక మిగిలినటువంటి ఈ 9 అభ్యుదయ భవన సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు పేరున వేదికటువంటి పెద్దలందరూ కూడా అనిల్ గారు, దైత కుమార్ గారు, కిషన్ గారు, ముక్తీశ్వర్ గారు, అశోక్ గారు, కిషన్ గారు, పెద్దలు గంప మార్తి గారు, జనార్దన్ గారు, సతీష్ గారు, అదేవిధంగా ఇప్పుడే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన మహాదేవుని అంజయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారి వెంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, నాయకులు రమేష్, కుమ్రయ్య పాల్గొన్నారు. మాటలు చెప్తుంది కాబట్టి వారిని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి అలా పనిచేసిన నాయకుడు సీనియర్ నాయకుడు అంజనయ్య గారు ఈ రోజు ఆది శ్రీనివాస్ నాయకత్వంలో పనిచేస్తా రాబోయే రోజుల్లో బీసీ బిడ్డని గెలిపించుకున్నాం. ఆదిత్యన్న బలహీన వర్గాల నాయకుడు, 4 సార్లు ఓడిపోయినగా స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పటికీ ప్రజలంటే ఉంటుండని ఈరోజు ఆయన గుర్తించి ఆదిత్యని గెలిపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఆదిత్యన్న ఆధ్వర్యంలో కనుగొక్కోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇంకా 48 రోజులు ఉన్నది ఎలక్షన్కు, అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. బీసీ బిడ్డ ఓడినా గెలిచినా మీ వెంట ఉంటా అన్న నాయకుడు ప్రజల వెంటనే ఉంటుండు, ఆర్థికంగా లేనప్పటికైనా ప్రజల బలంతోనే ముందొస్తుండు. ఒకసారి అవకాశం ఇవ్వాలని వేడుకుంటూ అదేవిధంగా ఇవాళ ఇంటింటా ప్రచారంలో నేను గత 23 సంవత్సరాలు టీఆర్ఎస్లో పనిచేసినాను. దానికి కొత్త వార్తతో సంబంధాలు ఉంటాయి కానీ పాత వార్తతో సంబంధాలు ఉండవు. ఈరోజు ఆదిత్యనన్న నాయకత్వంలో మన బ్లాక్ ప్రెసిడెంట్ వెంకటస్వామి గారి నాయకత్వంలో నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరుతున్నాను. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమ దానికి మనం పాటుపడి మన బీసీ నాయకుడైన ఆది శ్రీనాథ్ని గెలిపించుకున్నామని నా విజ్ఞాపతి. ఇవి నాటి మైత్రి న్యూస్. స్టేట్యూ